పీడనంను ఏ విధంగా కొలుస్తారు? శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని పంపించడానికి మన గుండె రక్తాన్ని ఒక ప్రత్యేక పీడనంలో పంపు చేస్తుంది. ఈ పీడనాన్ని రక్తపోటు లేదా రక్తపీడనం అనగా బ్లడ్ ప్రెజర్ బిపి అని అంటారు. రక్తపీడనం గురించి తెలుసుకోవడం కోసం రక్తపీడనం అంటే ఏమిటి అనే వీడియోను చూడండి. గుండె నుండి పంపు చేయబడిన రక్తం రక్తనాళికలలోకి వస్తుంది మరియు వీటి గోడల మీద పీడనం పడుతుంది. దీనిని ఉపయోగించుకొని డాక్టర్లు రక్తపీడనంను కొలుస్తారు. బీపీని కొలవడానికి పిగ్మోమానోమీటర్ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు. దీనిని బీపీ ఆపరేటర్ అని కూడా పిలుస్తారు. నాబ్, కఫ్, రబ్బర్ ట్యూబ్, రబ్బర్ బల్బ్, రబ్బర్ వాల్వ్ మరియు గేజ్ దీనిని ఈ విధంగా తెరుస్తారు. బట్టతో తయారైన ఈ భాగంను కఫ్ అని పిలుస్తారు. దీనిని పై చేతికి కడతారు. దీనికి రెండు రబ్బర్ ట్యూబులు జోడించబడి ఉంటాయి. దీనిలో ఒక ట్యూబ్ గేజ్ తో జోడించబడి ఉంటుంది మరియు ఈ రెండవది ఈ రబ్బర్ బల్బ్ తో. గేజ్ ఒక స్కేల్, దీనితోనే రక్తపీడనం ఎంత ఉందనేది తెలుస్తుంది. దీనికి సరిగ్గా మధ్యలో ఒక సన్నని గొట్టం ఉంటుంది. దీనిలో మెర్క్యూరీ అనగా పాదరసం ఉంటుంది. పాదరసం పైకి క్రిందకి కదలడం ద్వారా రక్తపీడనంను చూపెడుతుంది. ఇది ఒక నాబ్. రక్తపీడనం కొలిచే సమయంలో దీనిని ఎల్లప్పుడూ సమాంతరంగా ఉంచవలసి ఉంటుంది. రబ్బర్ బల్బ్ తో స్క్రూ వంటి ఒక వాల్వ్ ఉంటుంది. దీనిని ఈ విధంగా త్రిప్పవచ్చును. పదండి, ఇప్పుడు రక్తపీడనంను ఎలా కొలుస్తారు అనేది చూద్దాం. ముందుగా డాక్టర్ రోగిని విశ్రాంతిగా కూర్చోమని చెబుతారు. కూర్చున్న రోగి చేయి ఈ స్థితిలో ఉండాలి మరియు కాళ్ళు నేలను తాకుతూ ఉండాలి. బీపీ ఆపరేటస్ ను తెరవాలి. కఫ్ ను తీసి దానిని రోగి మోచేతికి రెండు అంగుళాలు పైకి ఈ విధంగా కట్టాలి. మరలా కఫ్ మరీ లూజుగా ఉందా లేదా మరీ బిగువుగా ఉందా అని నిర్ధారించుకోవాలి. దీని తరువాత డాక్టర్ స్టెతస్కోప్ ను తన చెవిలో పెట్టుకుంటారు. చెస్ట్ పీస్ మీద వేళ్లతో కొట్టడం ద్వారా శబ్దం సరిగ్గా వస్తుందా లేదా అనేది తెలుస్తుంది. స్టెతస్కోప్ యొక్క చెస్ట్ పీస్ ను లోపలి మోచేతి మధ్యలో ఈ విధంగా పెట్టండి. దాని మృదువైన గుండ్రని ఉపరితలాన్ని రోగి చర్మానికి పూర్తిగా అతుక్కోవాలి. రెండవ చేతితో రబ్బర్ బల్బ్ యొక్క వాల్వ్ మూసివేయాలి మరియు రబ్బర్ బల్బ్ ను పంప్ చేయాలి. గేజ్లోని పాదరసం పైకి వస్తూ ఉంటుంది. దీనితో పాటు కఫ్ గాలితో నిండుతుంది. ఈ గాలి యొక్క పీడనం వలన భుజంలో రక్త ప్రవాహం కొంచెం సమయం వరకు ఆగిపోతుంది. ఎప్పుడైతే పాదరసం 160 లేదా 180 వరకు చేరుతోందో అప్పుడు డాక్టర్ రబ్బర్ బల్బ్ ను పంపు చేయడం ఆపేస్తాడు. అప్పుడు వాల్వ్ వ్యతిరేక దిశలో తిప్పబడుతుంది. ఇప్పుడు చేతి మీద పీడనం తగ్గుతుంది. పాదరసం నెమ్మది నెమ్మదిగా క్రిందకు వస్తుంది. పాదరసం కిందకు వచ్చే సమయంలో రక్త ప్రవాహం తిరిగి మొదలవుతుంది మరియు అదే సమయంలో డాక్టర్ కు స్టెతస్కోప్ నుండి లబ్డబ్ లబ్డబ్ అనే చప్పుడు వినిపిస్తుంది. ఈ శబ్దం మొదలైనప్పుడు పాదరసం ఏ స్థాయిలో ఉందో దానిని నమోదు చేస్తారు. దీనిని సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటారు. ఇక్కడ శబ్దం 110 నుండి మొదలవుతుంది. పాదరసం క్రిందకు దిగుతున్న సమయంలో లబ్డబ్ లబ్డబ్ అనే చప్పుడు వస్తూ ఉంటుంది మరియు ఒక స్థానంలో ఆగిపోతుంది. శబ్దం ఆగిపోయినప్పుడు పాదరసం ఏ స్థాయిలో ఉంటుందో దానిని డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ గా నమోదిస్తారు. ఇక్కడ పాదరసం 70 దగ్గరకు చేరినప్పుడు ఈ శబ్దం రావడం ఆగిపోతుంది. వాల్వ్ ను పూర్తిగా తిప్పివేస్తారు. డాక్టర్ కఫ్ లో మిగిలి ఉన్న గాలిని తీసేస్తారు. స్టెతస్కోప్ ను చెవి నుండి తీసివేస్తారు. రోగి యొక్క పై చేతిలో ఉన్న కఫ్ ను తీసేస్తారు మరియు బీపీ ఆపరేటర్స్ సరైన ప్రదేశంలో ఉంచుతారు. మనం ఈ విధంగా చూసిన దాని ప్రకారం ఆ వ్యక్తి రక్తపీడనంను చెప్పగలరా? ఆ వ్యక్తికి 110 సిస్టాలిక్ మరియు 70 డయాస్టాలిక్ అనగా 110/70 మిల్లీమీటర్ ఆఫ్ హెచ్జి. దీనిని 110/70 ఎంఎం హెచ్జి అని రాస్తారు. ఎంఎం హెచ్జి బ్లడ్ ప్రెషర్ ని కొలిచే మాపకం అంటే యూనిట్. 110/70 మిల్లీమీటర్ ఆఫ్ హెచ్జి అనేది ఆరోగ్యవంతమైన వ్యక్తి యొక్క బ్లడ్ ప్రెషర్. బ్లడ్ ప్రెషర్ 140/90 ఎంఎం హెచ్జి కన్నా ఎక్కువ ఉన్నట్లయితే దానిని హై బ్లడ్ ప్రెషర్ అంటారు.
ఒకవేళ ఇది 100/60 mmHg కన్నా తక్కువ ఉన్నట్లయితే దానిని లో బ్లడ్ ప్రెషర్ అంటారు.